లోకేష్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా మంగళగిరిలో నిరసన తెలిపిన లోకేష్ ఆ తర్వాత ఎమ్మెల్సీలతో కలిసి బస్సులో అసెంబ్లీకి వచ్చారు. అయితే బస్ దిగుతూ ఉండగా ఆయన ముందు ఓ డ్రోన్ కెమెరా పడింది. విద్యుత్ తీగలు తగిలి కింద పడింది. ఆపరేటింగ్ లోపమే ఇందుకు కారణంగా తేలింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రాజేశ్వరి, కొద్దిసేపటి క్రితం ఆర్టీసీ బస్సుల ధరల పెంపుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటప్పుడు కూడా కొద్ది ఎమ్మెల్సీలు, ముఖ్యంగా దీపక్ రెడ్డి, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా అశోక్ బాబు తదితర ఎమ్మెల్సీలందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే మంగళగిరి నుంచి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలో అంటే బస్సు అసెంబ్లీ సమీపంలో ఉన్నటువంటి బస్ స్టేషన్ లో బస్సు దిగుతున్న సమయంలో పోలీసులు ఆపరేట్ చేస్తున్నటువంటి ఒక డ్రోన్ కెమెరా అక్కడ ఆపరేటింగ్ లోపం మూలంగా వెళ్లే విద్యుత్ తీగలకు తగిలి ఈ ఎమ్మెల్సీలకు సమీపంలోనే కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే టీడీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపుకు నిరసనగా అంటే సామాన్యులు వాడేటువంటి పల్లెవేలకు కావచ్చు, ఇతర సూపర్ లగ్జరీ అదేవిధంగా ఏసీ బస్సులకు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం గరుడా స్లీపర్లకు మాత్రం పెంచలేదని తమంతా కూడా నిరసనగా ఈరోజు మంగళగిరి నుంచి ఆర్టీసీ బస్సులోనే టీడీపీ నేతలందరూ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఒక డ్రోన్ కెమెరాతో అంటే మొత్తం సర్వైవల్ చేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం పొరపాటున ఆపరేటింగ్ లోపం మూలంగా ఎమ్మెల్సీలు బస్సు దిగుతున్న సమయంలో అది వాళ్ళ పక్కన కొద్ది సమీపంలోనే పడిపోవడంతో పెరి ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. కొంచెం ముందుకు వచ్చి పడి ఉంటే కనుక నేరుగా అది ఎమ్మెల్సీ మీద పడే పరిస్థితి ఉండేది. అయితే చాలా వరకు కూడా ప్రమాదం తప్పిందని మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో డ్రోన్ కెమెరా ఆపరేట్ చేసినటువంటి సిబ్బంది సరిగా ఆపరేట్ చేయకపోవడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించినట్టుగా అర్థమవుతుంది. ఇదే సమయంలో పోలీసులు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల సర్వైవలెన్స్ కోసం డ్రోన్ కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటువంటి కెమెరాలు ఉపయోగించడం వల్ల ప్రజాప్రతినిధులు అదేవిధంగా హై సెక్యూరిటీ జోన్ లో పొరపాటున ఆపరేటింగ్ లోపం తలెత్తే ఏంటి అనే ప్రశ్నకు ఈ ఉదంతం ఒక నిదర్శనంగా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీనిపై సెక్యూరిటీ అధికారులు మరొకసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజేశ్వరి, థ్యాంక్ యూ. సత్య.